లోకి రప్పించినప్పుడు ఆయన ఆయన ఉద్దేశం ప్రకారంగా దేవుని సంకల్పం ద్వారా యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినాడని మనం అందరం నమ్మాలి. ఏమిటంటే ఆయన యొక్క లోకానికి రావడానికి మొట్టమొదటి కారణము ప్రజల యొక్క పాపము. పాపాలను పోగొట్టడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. అది తండ్రి చిత్తమై ఉన్నదిగా మనము బైబిల్ గ్రంథం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ఒక పాట పాడతాను. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానం అనే పాట, స్టీవెన్సన్ గారు పాడారు. ఈ యొక్క పాటను పాడి దేవుని మహిమపరచాలిగా. మీరందరూ చెప్పులు కొట్టి దేవుణ్ణి స్తుతించాల్సిందిగా మనం చేస్తున్నాం. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మన కోసము, వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మన కోసము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయను సంతోషము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయను సంతోషము. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, పంపించిన మన కోసము, మార్గంగా సత్య మార్గంగా పంపించిన మన కోసము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయను, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయను సంతోషము. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, యేసయ్య గ్రంథాల్లో వేద గ్రంథాల్లో కూడా ఆయన యొక్క లోకానికి వస్తున్నట్టు అనేక చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మనకు ఇక క్రిస్మస్ చేసుకుంటున్నామంటే దేవుడి యొక్క చిత్తమని. దేవుని స్తోత్రం. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజ
నిజమైను సంతోషము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమైను సంతోషము. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము. చిన్న చీకట్లో మనం ఉంటున్న ప్రజల కోసం ఆయన వెలుగుగా రారాజుగా అవతరించినందుకు దేవునికి మహిమ. నిజమాయను సంతోషం పరము నుండి